ఆంబులంలో భాగంగా అరటిపండు తమలపాకులే కాదు నానబెట్టిన శనగల్ని ఇవ్వడం వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం అలా వాయనంగా తీసుకున్న శనగల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఉడికించుకుని వేయించుకోవడం ఒక్కటే కాదు మరికొన్ని రకాల్లోనూ చేసుకోవచ్చు అదేలాగో చూడండి శనగల్ని ఒకటి రెండు రోజులు అలాగే వదిలేస్తే మొలకలు వస్తాయి అప్పుడు ఉడికించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి వాటికి టొమాటో ముక్కలు సన్నగా తరిగిన కీర పచ్చిమిర్చి పుదీనా తగినంత ఉప్పు చాట్ మసాలా వేసి నిమ్మకాయ పిండితే నోరూరించే సలాడ్ సిద్ధం అవుతుంది పిల్లల కోసం టిక్కీలుగా ప్రయత్నించవచ్చు అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటి కూరల్లో బఠానీలకు బదులు వీటిని వేసుకున్న రుచిగానే ఉంటుంది ఇవేవి కాదనుకుంటే ఏకంగా వాటితోనే కూర చేసుకోవచ్చు ఎలా తిన్నా వీటి నుంచి పోషకాలు అందుతాయి శనగల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది అదే సమయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ కాబట్టి వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగవుతుంది అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి వీటిలో ఫోలేట్ మెగ్నీషియం స్థాయిలు ఫోలేట్ హోమోసిస్టీన్ అనే అమినో యాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది దానివల్ల గుండెలోని రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గుతుంది ముఖ క్యాన్సర్ ప్రభావాన్ని మెనోపాజ్ తర్వాత వచ్చే సమస్యల్ని కొంతవరకు అదుపులో ఉంచుతాయి రోజులో శరీరానికి అవసరమైన ఇనుములో చాలా శాతం శనగల నుంచి పొందవచ్చు దాంతో రక్తహీనత అలసట నిద్రలేమి జుట్టు రాలడం తలనొప్పి వంటి బారిన పడకుండా ఉంటాయి